కూడా నువ్వు ఊహించలేవు అని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పి కూడా లావణ్య ఈరోజు మీడియాతో చెప్పిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద తన ప్రాణాలు కాపాడిన లాయర్ రాజేష్ పై లావణ్య అయితే సంచలన ఆరోపణలు చేసింది. మొత్తం మీద అటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో టచ్లో ఉన్న లాయర్ రాజేష్ ఇటు తనను కూడా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి ఆమె లాయర్ దిలీప్ శంకర్తో కలిసి ఆమె మీడియా ముందుకు వచ్చింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆమె లాయర్ దిలీప్ శంకర ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు, ఒకసారి చూద్దాం. నమస్తే అండి. ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే ముందు నుంచి కూడా లావణ్య కేసు మీరే వాదిస్తూ ఉన్నారు. అయితే ఇంత వాదిస్తున్నప్పటికీ కూడా తను ఎందుకని రెండో ఆప్షన్ కింద వేరే లాయర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇందాక ప్రెస్ మీట్ లో చెప్పింది కదమ్మా, పాప ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళలేదు. అతనే ఏదో సినిమాలో నీకు హీరోయిన్ కింద ఛాన్స్ ఇస్తానని చెప్పి అమ్మాయిని ఏదో ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడంట. చాటింగ్ కూడా మీడియా అందరికి చూపించింది. ఎవరెవరో వస్తూ ఉంటారు మధ్యలో, ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు, క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకంత ఆసక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి దగ్గరైనా వకాలత్ తీసుకోవచ్చు. ఈ అమ్మాయికి ఫోన్ చేసి 493 నిలబడదు ఈ కేసు అని చెప్పినప్పుడు ప్రత్యర్థి పార్టీ అయినటువంటి తరుణాల ఫ్యామిలీనైనా కన్విన్స్ చేసి వకాలత్ నమస్తే అండి. ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే ముందు నుంచి కూడా లావణ్య కేసు మీరే వాదిస్తూ ఉన్నారు. అయితే ఇంత వాదిస్తున్నప్పటికీ కూడా తను ఎందుకని రెండో ఆప్షన్ కింద వేరే లాయర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇందాక ప్రెస్ మీట్ లో చెప్పింది కదమ్మా, పాప ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళలేదు. అతనే ఏదో సినిమాల్లో నీకు హీరోయిన్ కింద ఛాన్స్ ఇస్తానని చెప్పి అమ్మాయిని ఏదో ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడంట. చాటింగ్ కూడా మీడియా అందరికి చూపించింది. ఎవరెవరో వస్తూ ఉంటారు మధ్యలో, ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు, క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకంత ఆసక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి దగ్గరైనా వకాలత్ తీసుకోవచ్చు. ఈ అమ్మాయికి ఫోన్ చేసి 493 నిలబడదు ఈ కేసు అని చెప్పినప్పుడు ప్రత్యర్థి పార్టీ అయినటువంటి తరుణాల ఫ్యామిలీనైనా కన్విన్స్ చేసి వకాలత్ తీసుకోవచ్చు. సోషల్ మీడియాలో యూట్యూబ్లో పోరాటం ఎందుకమ్మా, అంత ఆసక్తి ఉంటే హైకోర్టులో కొట్టుకున్నాం, లీగల్ బ్యాటిల్ చేద్దాం. అక్కడ వకాలత్ త్రూ రండి, మీ విద్యార్థిక ప్రదర్శనలన్నీ అక్కడ చేయండి, మీకున్న మేధావి ప్రదర్శనలన్నీ అక్కడ చేయండి. నల్లకోట వేసుకుని యూట్యూబ్లో ఏమన్నాయో మాకంటే గతి లేక మతి లేక పిల్ల వచ్చింది కదా మీతో మాట్లాడడం తప్ప, ఏ రోజైనా ప్రశ్న పిలిచి ఏ సంచలనానికి వేసుకుంటాను మాట్లాడానా? ఆ కుర్రోళ్ళకి ఏదైనా ఆసక్తి ఉంది, పెద్ద లాయర్ అవ్వాలంటే యూట్యూబ్లో అవ్వం, కోర్టుల్లో అవుతాం. సో అది ఆసక్తి ఏదైనా ఉంటే కోర్టుకు రండి, వకాలత్ చేయండి. వకాలత్ క్లయింట్ మీకు ఇవ్వట్లేదు, మీ మీద నమ్మకం లేనట్టే కదా. అంత మ్యాటర్ ఇస్ సింపుల్, అంతే కదా. ఇప్పుడు నా దగ్గర అమ్మే వద్దని అనుకుంటే నో అబ్జెక్షన్ ఇచ్చేస్తాను, వకాలత్ తీసుకుని చేసుకోమనండి. ఆ పనులేమో అదేంటారు బాబు, అడవడం నన్ను సినిమాల్లో కొత్తవని ట్రాప్ చేసింది కానీ ఇంకా చేసాడు, అందరికీ పెట్టిన మెసేజ్ వెళ్తానేమో ఆ రికవర్ అయినటువంటి యాక్షన్ చేస్తా ఉన్నాడని చెప్పి చెప్తున్నప్పుడు, అట్ ఈస్ దట్ ఈస్ బిట్వీన్ మై క్లయింట్ అండ్ హౌ షీ డీల్స్ విత్ దట్ ఇష్యూ. అమ్మ, ఐ డోంట్ బోదర్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ మై విసినిటీ. అంటే ముందు నుంచి మీరు తనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు, అలాంటి తను సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంది? అంటే కంప్లైంట్ ఇచ్చింది పోలీసుల దగ్గర నుంచి కూడా తనకి పాజిటివ్ రెస్పాన్స్ చెల్లి అన్నాను కాబట్టి కొంత పెచ్చాన్ని అర్థం చేసుకుంటానమ్మా నేను, అంతకంటే ఉండదు. అదే ఆ పిల్లని మందలించిన, సీరియస్ కేకలేసిన, నాకు ఎంత క్షమించి అన్నాయని చెప్పి ఆ పిల్ల మెసేజ్లు పెట్టిన దాని అర్థం ఏముంటుందమ్మా, తప్పు చేసింది. ఒక్కసారిగా అలాగా మనోనిబ్బరాన్ని కోల్పోతే తల్లిదండ్రులు ఏమైపోతారు? ఇప్పుడు తన ఉన్న 15 మోగజీవాలు ఏమైపోతే, తన తమ్ముడు పెళ్లి కావాల్సిన వాడు ఉన్నాడు, లాయర్లు ఏమన్నా లాయర్లు వదిలేయండి. ఆ పిల్ల ఆలోచించాల్సిందల్లా ఇంతమంది కోసం. ఇప్పుడు తరుణేశ్వర నింద నిజం చేసినట్టు అవుతుందా? నిందని ఇంత సోషల్ మీడియా ప్రపంచంలో నిజం కంటే వేగంగా అబద్ధం విస్తృతిగా వెళ్ళేటువంటి ఈ సమయంలో జీవితకాలం పోరాటం చేస్తే కూడా కొన్ని కొన్నిసార్లు మూర్ఖులు మనసు చేరి రంజింప చేయలేం. అంటే ఆడు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని కూడా కట్టుబడి ఉంటాడు. ఆడు జీవితంలో ఏదైనా ఆడపిల్లని మోసం చేసిందనుకో, నో నాట్ పాసిబుల్, లావణ్య ఏంటి ప్రతి ఆడపిల్ల చెడ్డదని అనుకుంటాడు. అలాంటి మూర్ఖులు మనసును మనం రంజింప చేయడం మన టార్గెట్ కాదు. ఎవరైతే ఊరి నుంచి హైదరాబాద్ కళ్ళ ప్రపంచంలోకి వస్తున్నారో, బెంగళూరు కళ్ళ ప్రపంచంలోకి వస్తున్నారో, ముంబై వస్తున్నారో, మహానగరాల్లోకి వచ్చేటువంటి ఆ పల్లెటూర్లు టైర్ టూ టౌన్ నుంచి వచ్చేటువంటి ఆడపిల్లలకి ఈ కేసు ఉదంతం కనివిప్పు కావాలా? సడన్గా ఎవడో బాయ్ ఫ్రెండ్ ఎవడో పరిచయం అయితే ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ఆడు చెప్పే మాయ మాటల ద్వారా నాశనం అవ్వకూడదు. అలాగే మగపిల్లలు సైతం మేము ఒక 1-2 ఇయర్స్ పాటు పెళ్లి పోస్ట్ పోన్ చేసుకున్నాం, ఇప్పుడు మాత్రం ఉండలేక కలిసి ఉంటున్నాం అంటే అప్పుడు పరిణామాలు చేజారితే మీ బతుకులు ఎలాగుంటాయో కూడా. అటు పురుషులు ఇటు స్త్రీలు కూడా అన్సెక్యూర్డ్ రిలేషన్స్లోకి వెళ్ళటం వల్ల రెండే కుటుంబాలు రోడ్ల మీద పడేటువంటి అవకాశాలు ఎలాగుంటాయనేటువంటి చర్చ ప్రజల్లో రావాలి. పార్లమెంటేరియన్స్ దీని మీద దృష్టి పెట్టాలి, దీనికి ఒక లీగల్ శాంటిటీ కల్పించాలి, దీని ద్వారా ఉత్పన్నం అవుతున్నటువంటి విక్టిమ్స్కి ఒక మార్గనిర్దేశం అనేటువంటిది భారతీయ శిక్షా స్మృతి ద్వారా, చట్టాల ద్వారా, చట్ట సభల ద్వారా, చర్చాగోష్ఠి ద్వారా ప్రజల్లో ఉంచాలి. అంటే వారం నుంచి కూడా ఇది మీడియాలో చర్చనీయాంశంగా మారినప్పటికీ కూడా ఎందుకని రాజ్ తరుణ్ మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదు అంటారు? ఇందులో 1 వీక్ అనేటువంటిది ఒక బ్రాడర్ టర్మ్. 1 వీక్లో మనకి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఇచ్చింది 2 డేస్లో. నిన్నంతా బోనాలు హడావిడి ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్తో పాటు మన క్లయింట్ వెళ్ళి కలిసేటువంటి రోజు నిన్న కాకుండా ఈరోజు పెట్టుకున్నాం.
ఇటు ప్రెస్సు అటు పోలీస్ స్టేషను పాత కేసులకు సంబంధించినటువంటి క్వాష్. ఒక ఆడపిల్ల, ఒక లాయరు ఎంతవరకు చేయగలతో అంతవరకు మేము చేస్తున్నట్టే, మాకు లిమిటేషన్స్ ఉన్నట్టు ఇప్పటికీ పాజిటివ్ నోట్లో పోలీసులకు కూడా పాపం లిమిటేషన్స్ వల్ల చేయలేకపోయారని నమ్ముతున్నాం. కాదు ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేయలేకపోతున్నారు అంటే వాళ్ళతో బాహాబాహి దిగిదాల గురించి ప్రశ్నలో మాడేది లేదు. రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా హైకోర్టు ముందుకు తీసుకెళ్తాం. జరిగిన జాప్యం గురించి చెప్తాం. పిల్లలకు న్యాయం జరగడం కోసం మా వంతు మానవతా ప్రయత్నంలో లోపం లేకుండా చిత్తశుద్ధితో పనిచేస్తాం. అంటే మీకు ఇప్పుడు వరకు కూడా కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి అన్నట్టుగా విన్నాం. నాకు చేయరమ్మ బెదిరింపు అయినా, కొంచెం గుడ్ బాయ్ అని కాబట్టి నాకు ఎవరు చేయరు. ఆ పిల్లలకి ఎవరి జోలికి మనం వెళ్ళం కట్టి వాళ్ళకి అమ్మాయికి అయితే చేశారు. మాలు మలోత్తర తరపున లాయర్లు అంటూ కొంతమంది ఆలయాలు ఫోన్ చేసినప్పుడు నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేను కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా కొంచెం నాతో ఏకీభించారు. ఆ ముంబై నుంచి హైదరాబాద్ రావడం అన్న సినిమాల్లో చూపిస్తున్నాడు, అలా ఉండదండి. ఇక్కడ కూడా అంతా సౌమ్యంగానే ఉంటాం, అంతా బాగానే ఉంటుంది. కాబట్టి ఆ బెదిరింపులు అవి కూడా వద్దని చెప్పామమ్మా. వారు విన్నారని, వాళ్ళు వింటారని నమ్ముతున్నాను. లేదు వాళ్ళు హైదరాబాద్ వస్తే మంచిగా వాళ్ళు సత్కరించి పంపిస్తాం. అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు లావణ్య కేసు టేకప్ చేసినప్పటి నుంచి కూడా దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అయితే రాజ్ తరుణ్ వర్షన్ ఏముందో అదేమైనా కనుక్కునే ప్రయత్నం ఏమైనా చేశారు? అతని తరపున ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడామమ్మా. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో కూడా ఏమన్నా పిల్లడికి ఏదైనా మంచి ఉద్దేశం ఉంటే కాంప్రమైజ్ చేసుకుని కాపురం చేసుకుంటానంటే, లేదు ఈ అమ్మాయితో పూర్తిగా వద్దు అనుకుంటే మాట్లాడుకోవాల్సిన వాళ్ళు అసలు ఎవరమ్మా? లావణ్య, రాజ్ తరుణ్, లావణ్యాల తల్లిదండ్రులు, రాజ్ తరుణాల తల్లిదండ్రులు, ఇటుపక్క ఇరుపక్కల అడ్వకేట్లు కానీ లేకపోతే ఇరుపక్కల ఉన్నటువంటి మీడియా వాళ్ళు కానీ నైతిక మద్దతుగా నిలబడగలుగుతాం. కానీ దగ్గరుండి కాపురాలు చేపించలేం, దగ్గరుండి కాపురాలు విడగొట్టలేం. అతనికి ద్వారా ఒక అమ్మాయి అన్యాయమై రోడ్డు మీద ఉంది, తప్పు తెలుసుకున్నాడు అనుకో, నాకు ఇలా కాదు ఇలాగా నేను నీతో ఉందామనుకుంటున్నాను, ఉండకూడదు అనుకున్నానని ఆ అమ్మాయిని కన్విన్స్ చేసుకున్నాడు అనుకో, మనందరూ ఎవరు ఇలా నీటి బుడగల్లో ఎగిరిపోతాం. రాజ్ తరుణ్ ఇప్పటికీ అహంకార ద్వారంలో మీడియాలో ఫోన్ చేస్తే ఏమంటున్నాడు, 2 రోజులు చూపెడతారండి, 3 రోజులు చూపెడతారండి. రోజు నిన్ను ఏదో చూపెడతారని కాదు పోరాటం, నిన్ను చూపించినా చూపించకపోయినా కోర్టు పరిధిలో నువ్వు దోషమా నిర్దోషమా అని తెలియదాకా నువ్వు ఖచ్చితంగా కోర్టుకు వస్తూ ఉండాలా, ప్రజల్లో చేర్చకుండాలా, నీ ద్వారం ఇంకొక అమ్మే మోసపోకుండా ఉండాలి. అంటే చివరిగా ఇంకో ప్రశ్న అండి, అంటే మామూలుగా ఇంత జరిగాక రాజ్ తరుణ్ మళ్ళీ తనని అంటే ముందు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా ఉంటాడు అనొచ్చా? అసలు అవకాశం ఉండదమ్మా, సాధారణ ఉండాలి మనం కోరుకుంటాం. కానీ అంటే అతను వద్దన్నాడు, ఈ అమ్మాయి కావాలి అంటుంది. అదేనమ్మా, ఇప్పుడు ఆడపిల్ల కింద తనకి భయాలు ఉంటాయి. ఈడు కాదని ఇంకోటి అనుకోవడం అన్నది అంత తేలిక కాదు. ఆడపిల్లగా మీకు మగవాళ్ళ బుద్ధులు తెలుసు. పైకి ఎన్ని నీతి సూక్తులు చెప్పినా ఒక ఆడదానికి సంబంధించి మనం ఎన్ని మాట్లాడతామో, ఆలోచనలు ఎలాగ ఉంటాయో, మామూలుగా ఒక 5 నిమిషాల పాటు ఫోన్ ఎత్తపోతే ఏ రకమైన సాడిస్టిక్గా ఉంటారో మామూలు మీకు తెలుసు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత అలరైపోయి ఇంత గోలైపోయిన తర్వాత ఆ పిల్లోడు వచ్చి అమ్మాయితే హ్యాపీగా కాపురం చేసుకునే ప్రొవిజన్స్ ఎన్ని ఉన్నాయి అంటే కష్టమే. మరి అలాగే నీ పిల్లకి దారి చూపించకుండా, ఈ పిల్లకి మార్గం చెప్పకుండా, మరి ఈ పిల్లకి వేరే రకమైనటువంటి జీవితం అనేటువంటిది పాడు చేసింది నువ్వే కాబట్టి నిర్మించాల్సింది నువ్వే కదా. ఇంకో పెళ్లి చేస్తావా, ఇంకో పెళ్ళేదా, స్నేహితుల్లా ఉంటావా, నా తప్పున్నదని చెప్తావా, రంకుల గురించి నేను కామెంట్ చేయడం తప్పు అని వెనక్కి తీసుకుంటావా, ఏం చేస్తావు? కూర్చుని మాడితేగా తెలిసింది నీ అభిప్రాయం ఏంటి, నీకు ఉన్న అబ్జెక్షన్స్ ఏంటి. నేను జస్ట్ లైక్ దట్ డ్రగ్ కేసు ఉందని వదిలేస్తానండి, జస్ట్ లైక్ దట్ ఆ అమ్మాయి కాండక్ట్ బాగాలేదండి అంటే రా కోర్టుకి రా, పోను మీడియా ముందుకు రావడం, లేకపోతే కోర్టు ద్వారా కోర్టు సమ్మతిస్తే ఈ డిసెప్షన్ అనేటువంటిది చెయ్యొచ్చు. అవతల అమ్మాయికి 7 ఏళ్ళ తర్వాత డ్రగ్ అలవాటైతే 7 ఏళ్ళు మనం వాడుకున్నా వదిలేయచ్చు అని ఒకవేళ కోర్టులో నువ్వు నిరూపించుకున్నావు అనుకో, అదొక ప్రెసిడెంట్ అవుతుంది. నీ లాయరో నువ్వో మల్హోత్రా లాయరో వచ్చి అలాంటి ఒక ప్రెసిడెంట్ ఏదన్నా సెట్ చేస్తే మేము కూడా నేర్చుకుంటాం, వీఆర్ ఎవ్రీడే లెర్నర్స్. అంటే తనకి న్యాయం జరిగేంత వరకు కూడా తనతోనే ఉంటాను, తనకి సపోర్ట్ చేస్తాను. తెలియజేయడం, ఇప్పుడు నా క్లయింట్కి నచ్చితే సపోర్ట్ చేస్తాం, లేదా పొద్దున్న ఆడవాడు వచ్చి ఆయన ఎవరు వచ్చారన్నారు కదా, అలా ఎవరైనా లాయర్లు వస్తే పోనీ నా క్లయింట్ కావాలనుకుంటే నో అబ్జెక్షన్ ఛాలెంజ్ చేయమంటాం. ఏ లాయర్ పోరాటం చేసినా నా క్లయింట్కి న్యాయం జరగాలని కోరుకుంటాం. నా క్లయింట్కి ఇష్టమైతే మనం కొనసాగుతాం, కష్టమైతే ఇంకోళ్ళు ఎవరైనా ఉంటారు, పిల్లకెండీ న్యాయం జరగడం కదా కావాలి. మనమే చివరిదాకా ఉండాలని ఎలా అనుకుంటాం, భగవంతుడు ఎక్కడ దాకా రాస్తే అక్కడ దాకా ఉంటాం. అంటే ఏదైనప్పటికీ లావణ్యకి న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు కూడా